चाइना दार्शिकानिकि बले वीरमरणं पोंदिन संतोष बाबुकु मेदक जिल्ला वेल्दुति मंडलंलोनि कोप्पलपल्लि ग्रामस्थुलु घन निवाळुलु अर्पिंचारु। ग्रामंलो र्याली निर्वहिंचि संतोष बाबु अमर रहे अंटू निनादालु चेशारु। देशं कोसं प्राणालनु विडिचिन भारत जवानुल आत्मकु शांति चेकूरालनि आ भगवंतुन्नि प्रार्थिंचिनट्लु तेलिपारु। कार्यक्रमंलो आरएसएस मंडल कार्यवर्ग सभ्युलु पोचय्य, माजी सर्पंच किशन गौड्, उप सर्पंच बासी, पंचायती सेक्रेटरी प्रवीण रेड्डी, श्रीनिवास रेड्डी, अयोध्य यादिरेड्डी, नवीन, नितिन, राजु, बालय्य, रामकृष्ण पाल्गोन्नारु। भारत युद्ध कंडलो मरी बॉर्डर उन्नटुवंटि मन योक्क संतोष कुमार तनु युद्धंलो कोराडि वीर सर्गं पोंदाडु काबट्टि मन देशंलो जय जवान जय किसान अने इद्दरे ముద్దు బిడ్డలు వీరికి ఎవరి పని వ్యాపారదారులు మనం రైతులం కాబట్టి వ్యాపార రైతు తర్వాత జై జవాన్ జవానతను తన యొక్క ప్రతాపం తోటి తన ప్రాణాలు ఎక్క చేయకుండా బలైపోయింది కాబట్టి అతని ఆత్మకు శాంతి చేకూరాలి। వాళ్ళి వారి యొక్క పిల్లలకు గాని వారి తల్లిదండ్రులకు గాని ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను। జరిగిన యుద్ధంలో కర్నల్ సంతోష్ బాబు యుద్ధంలో యుద్ధమరణం పొందాడు కాబట్టి అలాంటి సైనికులను మనం ఆదర్శంగా తీసుకోవాలి। చైనా దుందుంకుడు చెలియను కఠినంగా ఎదుర్కొనే సత్త భారతదేశానికి ఉంది। ఖబర్దార్, చైనా మున్ననే మహమ్మారి కరోనాను ఇక్కడ పంపించింది। ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంది, సైనికులను అతమార్చడం దుర్గ మార్గమైన చర్య। ఇలాంటి ఏదున్న భారతదేశం తన శాయశక్తుల యుద్ధాన్ని ఎదుర్కొని ఖబర్దార్ భారతదేశం తలుచుకుంటే చైనా వస్తువులను వాడొద్దు, ప్రతి భారతీయుడు చైనా వస్తువులను వాడొద్దని కోరుకుంటున్నాం। 20 మంది సైనికులు ఇట్లా యుద్ధమరణం పొందాడు కాబట్టి వారి ఆత్మశాంతికి భగవంతుని సంతాపం తెలుపుతున్నాం కాబట్టి వారి ఆత్మశాంతికి చేకూర్చాలని భగవంతుని కోరుతున్నాం। భారత్ మాతాకి జై జై।